సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించింది ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మేము ఇస్తూనే ఉన్నాము. ఏం జరిగింది డే వన్, దాని తర్వాత ఈ రోజు వరకు కనుక మనం చూసుకుంటే ఏం జరుగుతోంది. సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉండగానే ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. అండ్ నిన్ననే సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్ అరెస్ట్ అవ్వడం జరిగింది. అండ్ సిబిఐ కూడా దానికి సంబంధించినటువంటి విచారంలో విస్తుపోయేటువంటి నిజాలను బయటకు తీయడం జరిగింది. అండ్ ఈ సంజయ్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతను, సో అతను చేసినటువంటి దారుణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాల మీద కూడా రకరకాల కథనాలను అయితే మనం చూసాం. అయితే ఈరోజు చెప్పబోయేటువంటి వీడియోలో ఎవరైతే ఎప్పుడెప్పుడు జస్టిస్ వస్తుంది అనుకుని ఆశతో మనతో పాటు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో. వీడియో చివరి వరకు చూడండి. మీకు కొన్ని విస్తుపోయేటువంటి నిజాలతో పాటు కొన్ని విషయాలు, ఏం జరిగింది, ఈ అక్యూజర్ సంజయ్ రాయ్ అనేటువంటి పర్సన్ ఎవరు, ఈ రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ దీనికి సంబంధించినటువంటి పర్టికులర్గా దేశం మొత్తం ఈ జస్టిస్ కోసం చెప్పేసి ఎదురు చూస్తుంది, అటు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా మమతా బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అండ్ కొన్ని కొన్ని కామెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది, బ్లేమ్ గేమే ఎక్కువ కనిపిస్తుంది జడ్జ్మెంట్ కంటే కూడా, అండ్ రేపు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని కీలక అంశాలు కూడా రాబోతున్నాయి. సుప్రీంకోర్టు ట్రయల్స్కి సంబంధించినటువంటి వాటిల్లో రేపు ఏ విధంగానో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే కీలక అంశాలు బయటపడతాయి. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో కొన్ని కీలక విషయాలు రివీల్ చేయబోతున్నారు. ఆ విషయాలు ఏంటి అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ స్టోరీ అంతా ఏంటి సార్? ఎవరి సందీప్ ఘోష్, ఎవరి సంజయ్ రాయ్, అసలు వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎలాంటి విషయాలు ఈరోజే ముందుకు రావడం జరిగింది, అంటే బయటికి రావడం జరిగింది? ఎందుకంటే సిబిఐ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ బయట రివీల్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఆ విషయాలు ఏంటి? ఆగస్టు 9 హర్రర్కు సంబంధించి, ముఖ్యంగా ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంబంధించి, ఆర్జకర్ మెడికల్ కాలేజ్ చుట్టూ ఎన్నో అనుమానాస్పదమైనటువంటి ఎన్నో డౌట్లు, ఎన్నో ఊహలు, ఎన్నో ఊహాగానాల మధ్య ఈ కేసు మెల్లగా సిబిఐకి ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పోలీసుల దగ్గర నుంచి సిబిఐకి హైకోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందో స్టేట్ పోలీసుల దగ్గర నుంచి కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని మమతా బెనర్జీ ఎందుకు ఎట్లా ఉలికిలికి పడుతుంది, మమతా బెనర్జీ ఎందుకు ఈ రకంగా టెన్షన్ పడుతుందంటే, ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు మన వ్యూవర్స్తో కూడా పంచుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని, ఇది మమతా బెనర్జీ ఉలికి పాడుతనానికి ఎందుకు కారణమవుతుంది, బహుశా ఇప్పుడు మనం కంటిన్యూ చేయబోయే విశ్లేషణలో మనం చేద్దాం నాగరాజ్ గారు. ముఖ్యంగా సంజయ్ రాయ్, ఈ సంజయ్ రాయ్ అన్న వ్యక్తి ఎవరు అన్నది మొట్టమొదటి నుంచి అనుమానాస్పదంగా, నిందితుడిగా, ఎక్యూజ్డ్గా, ప్రైమ్ ఎక్యూజ్డ్గా ఏమనగా ఎవరినైతే ఈ సంజయ్ రాయ్ అని చెప్పడం జరిగిందో, ఇతనికి సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సంజయ్ రాయ్ 2016 ఇదే ఆర్జికర్ హాస్పిటల్లో ఒక కుక్కుగా జాయిన్ అయ్యాడు. ఇతనితో పాటు వీళ్ళ మదరు, వీళ్ళ సిస్టరు, వీళ్ళ భార్య, ప్రెగ్నెంట్తో ఉన్న భార్య కూడా ఇదే హాస్పిటల్లో కుక్కుగా ఉండేవారు. అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి కుకింగ్ సెక్షన్లో పేషెంట్స్కి అందజేసేటువంటి కుక్కుడు ఫుడ్ అనమాట, రైస్ వండడం కానీ, కర్రీస్ వండడం కానీ, చావల్, అదే ఐ మీన్ చావల్ అండ్ రైస్ కుక్ ఇవన్నీ వండి పేషెంట్స్కి అందజేయడంలో ఒక కుక్కుగా ఉండేవాడు. మొట్టమొదటి ఇతని కెరీర్ 2016 ఆర్జికర్ హాస్పిటల్లో ఒక కుక్కుగా స్టార్ట్ అయ్యాడు ఇతని యొక్క కెరియర్. 2016 సుమారుగా 8 నెలల పాటు ఒక కుక్కుగా చేసిన తర్వాత మధ్యలో 2019 వరకు ఈయన ఎటు గాయపడింది తెలియలే ప్రపంచానికి. మరలా 2019 ఒక సివిక్ వాలంటీర్గా మళ్ళీ కొత్త అవతారాన్ని ఎత్తాడు సంజయ్ రాయ్. ఇతను 2019 సివిక్ వాలంటీర్గా వచ్చే ముందు అసలు ఈ సివిక్ వాలంటీర్ వ్యవస్థ ఏంటంది రెండు మాటల్లో మీకు చెప్తాను. 2012 వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు సివిక్ వాలంటీర్ అని ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ తక్కువగా ఉండడం వల్ల సివిక్ వాలంటీర్ అనే వ్యవస్థని పోలీసులకు అనుసంధానంగా హోంగార్డ్ ఎలాంటి వ్యవస్థ ఉంటుందో దాన్ని అందుబాటులో పెట్టారు. వీళ్ళ పని ఏంటంటే డిజాస్టర్స్ జరిగేటప్పుడు కానీ, దుర్గాపూజ జరిగేటప్పుడు కానీ, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ టైంలో ఈ మూడింటి దగ్గర కూడా పోలీసులకి సపోర్టింగ్ వ్యవస్థగా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు 2012 వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. అందులో 12,000 రూపాయలు మంత్లీ శాలరీ ఇస్తూ, ఒక హానరబుల్ శాలరీ ఇస్తూ వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థలోకి 2019 ఒక సివిక్ వాలంటీర్గా జాయిన్ అయ్యాడు ఈ సంజయ్ రాయ్ అన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి. ఇతను 2019 సివిక్ వాలంటీర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇతను ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అంటే డిజాస్టర్ మేనేజ్మెంటే నేషనల్ కెలామిటీస్ వచ్చేటప్పుడు కానీ, స్టేట్లో కరువులు వరదలు వచ్చేటప్పుడు వాళ్ళని సహాయ చర్యలు ఇతను పాల్గొనడానికి కోసం ఇతను ఉండేవాడు అక్కడ. కానీ ఇతను కొద్ది రోజులు పనిచేసిన తర్వాత అక్కడ నుంచి తన పోస్టింగ్ని
ఇమీడియట్ గా అక్కడ చేంజ్ చేశారు అంటే పోలీస్ వెల్ఫేర్ సెల్ కి ఇతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. పోలీస్ వెల్ఫేర్ సెల్ అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ పనిచేస్తున్న ఉద్యోగులకి అలాగే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్స్కి పోలీస్ వ్యవస్థలో సపోర్టింగ్గా ఉండడం కోసం ఏర్పాటు చేసింది పోలీస్ వెల్ఫేర్ సొసైటీ. ఆ పోలీస్ వెల్ఫేర్ సొసైటీలో ఇతను జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి కొంతమందికి లంచాలు ఇచ్చుకొని ఈ సెల్కి మారాడు. ఎందుకంటే ఇతని టార్గెట్ ఆర్జికర్ హాస్పిటల్. పోలీస్ వెల్ఫేర్ సెల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు కూడా వైద్య సేవలకు సహాయకులుగా నియమించే పనులు ఉంటుంది. ఈ పోలీస్ వెల్ఫేర్ సొసైటీలో ఉంది, ఈ వింగ్లోకి వస్తుంది. సో ఇతను కొద్ది రోజులు వేరే చోట పనిచేస్తూ కూడా మధ్య మధ్యలో ఆర్జికర్ హాస్పిటల్కి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత ఇతను 4th బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న 4th బెటాలియన్లో వెల్ఫేర్ సెల్కి ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఒక్కొక్క స్టెప్ అబ్జర్వ్ చేయండి. 4th బెటాలియన్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీకి ఇతను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎందుకంటే 4th బెటాలియన్ కలకత్తా 4th బెటాలియన్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీలోనే ఈ ఆర్జికర్ హాస్పిటల్ అనేది వస్తుంది. ఇతని ఉద్దేశం ఏంటంటే ఆ బెటాలియన్కి వెళ్తే ఆర్జికర్ హాస్పిటల్లో డైరెక్ట్గా జాబ్ చేయొచ్చిన ఉద్దేశంతో ఇతను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. 4th బెటాలియన్లోకి వచ్చాడు. 4th బెటాలియన్కి వచ్చిన తర్వాత ఇతను ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్జికర్ హాస్పిటల్లో. ఇతనికి బాక్సింగ్ కూడా వచ్చు, అందుకని ఇతను ఆర్జికర్ హాస్పిటల్లో అప్పటికే పూర్వపరిచయాలు ఉండడం వల్ల ఆర్జికర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు దగ్గర అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్ దగ్గర ఇతను బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. అక్కడ ప్రిస్క్రిప్షన్స్ రాయడం, బెడ్స్ ఇవ్వడం, వచ్చే పేషెంట్స్కి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళ దగ్గర లంచాలు మరిగాడు, డబ్బులు తీసుకొని బెడ్స్ అమ్మడం చేసేవాడు, డబ్బులు తీసుకొని పేషెంట్స్కి ఆక్సిజన్ అందివ్వడం చేసేవాడు, డబ్బులు తీసుకొని అంటే వీళ్ళ వృత్తి అంటే వీళ్ళు చేసే పని అది ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని రావడం, ఆక్సిజన్ అందివ్వడం, బెడ్స్ అలాట్మెంట్ చేయడం, అదేవిధంగా ఇటువంటి మెడిసిన్స్ సంబంధించిన అన్ని పనుల్లో కూడా ఇతను చాలా చురుగ్గా పాల్గొండేవాడు. మెల్లగా ఈ ఆర్జికర్ హాస్పిటల్లో ప్రతి రూమ్కి, ఎమర్జెన్సీ సెంటర్కి, ట్రామా కేర్ సెంటర్కి, ప్రతి చోట ఇతనికి ఈజీ యాక్సెసిబిలిటీ ఆ రోజు దొరికింది ఒక సివిక్ వర్కర్గా. ఈ సివిక్ వర్కర్గా ఇతను పనిచేస్తున్న టైంలోనే ఇతనికి అనూప్ దత్త అక్కడ ఉన్న ఏఎస్ఐతో పరిచయం జరిగింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఏమిటంటే ఇతను ఇదే కాలేజీలో ఉంటుండగా ఆ కాలేజీలో మెయిన్ ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు చూడండి, ఎట్లయితే ఏబీవీపీ ఎలా ఉంటుందో స్టూడెంట్స్ వింగ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించింది ఎన్ఎస్యూఏ అంటారు, భారతీయ జనతా పార్టీ సంబంధించి ఏబీవీపీ అంటారు, అదేవిధంగా తృణమూల కాంగ్రెస్ పార్టీ సంబంధించి టీఎంసీపీ అంటారు, అంటే తృణమూల కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ అని ఒక విద్యార్థి విభాగం ఉండేది. ఇతను మెల్లగా కేవలం హాస్పిటల్కి మాత్రమే పరిచయం కాకుండా విద్యార్థి విభాగం అంటే ఎవ్రీ ఇయర్ అక్కడ ఎలక్షన్స్ జరుగుతుండేటివి, ఆ ఎలక్షన్స్ ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో ఇతను తరచుగా రిలేషన్స్ పెంచుకుండేవాడు. వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేయడం, వాళ్ళకి మందుబడులు సప్లై చేయడం, ఇతను పోలీసు వృత్తి కాకుండా వీటన్నిటిలో కూడా తరచుగా పార్టిసిపేట్ చేస్తుండేవాడు సంజయ్ రాయ్. ఇక్కడ మెల్లగా విద్యార్థి యూనియన్స్తో పరిచయం చేసుకుంటుండగానే ఇతనికి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తోటి, జూనియర్ డాక్టర్స్ తోటి వీళ్ళందరితో కూడా పరిచయాలు మెల్లగా పెరిగాయి. ఇదిలా ఉంటుండగా కట్ చేస్తే పార్ట్ 2, సంజయ్ రాయ్ యొక్క రెండవ కోణం. ప్రతి వెల్ఫేర్ సొసైటీలో 14 మంది పోలీస్ ఆఫీసర్లతో ఉన్నటువంటి ఒక కమిటీ ఉండేది. అంటే పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి, ఏమైనా హాస్పిటల్స్ బాగాలేకపోయినా మిగిలినటువంటి ఇని అని అనే వాళ్ళ వ్యక్తిగతంగా పోలీసులకి ఒక వెల్ఫేర్ సొసైటీ ఉండేది. ఆ పోలీస్ వెల్ఫేర్ సొసైటీలో 14 మంది ఆఫీసర్స్ ఉంటే అందులో ఇతను కూడా ఆ మెయిన్ కీ పర్సన్స్ ఎవరుంటారు, వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు సంజయ్ రాయ్. ఇతని యొక్క చూడండి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మెల్లమెల్లగా పెరుగుతున్నాడు. ఏ స్టేజ్కి వెళ్ళాడంటే తలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇతనికి ఇష్టం అంటే ఈ హాస్పిటల్కి ఎవరైనా సపోర్ట్గా పనిచేయకపోయినా ఆ ఉన్నటువంటి ఆఫీసర్స్ మధ్య ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఇమీడియట్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పోలీస్ ఆఫీసర్లనే ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇది అప్పుడు ఉన్నటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో కూడా ఒక విశేషంగా పడింది. సంజయ్ రాయ్ పేరు అప్పుడు కూడా వెలుగులోకి వచ్చింది. అంటే తలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 6 గురు పోలీస్ ఆఫీసర్లు కూడా ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి ఎదిగాడు సంజయ్ రాయ్. భయంకరమైనటువంటి నిజాలు సార్ ఇవి. ఒక అక్యూజర్కి ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ సిస్టమ్ ఉందా వెనక, ఒక్కొక్క సివిక్ వాలంటీర్కి మరి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే తూటలో పేలుతున్నాయి సార్ అవి. అంటే ఇతనికి ఎంత చరిత్ర ఉందా? ఇదే కాకుండా హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్లో ఇతని ఫ్రెండ్ అయినటువంటి ఏఎస్ఐ అనూప్ దత్తతో పాటు ఇతనికి మెల్లగా అవుట్ పోస్ట్లో ఉంటుంది ఈ సంజయ్ రాయ్ మెల్లగా హాస్పిటల్ లోపల ఉండి ఒక స్పెషల్ బ్యారక్ కూడా ఇతనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యారక్లో ఇతను ఉండడానికి ఒక రూము, దాంట్లో ఏసీ, దాంట్లో ఫుడ్, ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ బెడ్తో సహా అన్ని రకాల సౌకర్యాలు అనూప్ దత్తతో పాటు ఈయన కూడా పొందేవాడు. ఇలా ఉంటుండూ టోటల్గా హాస్పిటల్లో కానీ డాక్టర్స్తో కానీ స్టూడెంట్స్ యూనియన్లో కూడా ఇతనికి ఒక మంచి పేరు ఉండేది. అంటే ఏం చేసేవాడు, టోటల్గా సప్లై చేయడం, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్స్ చేసుకుంటూ వాళ్ళకి మెల్లమెల్లగా డెవలప్ అవుతుండేవాడు ఈ యొక్క సంజయ్ రాయ్.
ఇక్కడ ఏం చేసేవాడు, ఇతనికి కేవలం ఒక వెల్ఫేర్ సొసైటీలో ఒక మెంబర్గా ఉండడమే కాకుండా ఇతనికి ప్రతిరోజు 5 లీటర్ల పెట్రోలు, ఎవ్రీ మంత్ 12,000 రూపాయల శాలరీతో పాటు ప్రతిరోజు ఇతను చేసినటువంటి హాస్పిటల్లో బెడ్లు అమ్మకం అయితేనేమి, ఫార్మసీలో మెడిసిన్స్ పేషెంట్స్కి అందజేసే విషయం కానీ, ఆక్సిజన్ సిలిండర్లు అందజేసే విషయం అనుకోండి, బయట ఆదాయం చాలా ఇబ్బడిముబ్బడిగా ఉండేది. ఇతను మొదటి భార్యను విడిచిపెట్టిన తర్వాత ఆ స్థితిలోనే మొదటి భార్యను ఏం చేశాడంటే, మొదటి భార్య చనిపోయిందంటారు, ఆమె ఎలా చనిపోయిందనే విషయం ఇప్పుడు కూడా సస్పెన్సే. ఇతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నప్పుడు భార్య 2-3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ఇష్టానుసారంగా తన్ని కొట్టేవాడని చెప్పి వైఫ్ యొక్క మదర్ పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. తలా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఉంది, ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉంది. కట్ చేస్తే సంజయ్ రాయ్ తన ఆగడాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో ఒక విశేషం జరిగింది. జూన్ 2021 ఆ ఇయర్లో ఈ హాస్పిటల్కి కొత్తగా ఒక ప్రిన్సిపాల్ అపాయింట్ చేయడం జరిగింది. నేషనల్ మెడికల్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సందీప్ ఘోష్ ఈ కాలేజీకి ఒక ప్రిన్సిపాల్గా రావడం జరిగింది. ప్రిన్సిపాల్గా అపాయింట్మెంట్ అయ్యాడు. నేషనల్ మెడికల్ కాలేజీలో కూడా అనేక అవకతవకలు పాల్తున్నటువంటి సందర్భంలో అక్కడ జనరల్గా అవకతవకలు పాల్పెట్టేటప్పుడు అతన్ని సస్పెండ్ చేస్తారు. కానీ ఇతని అదృష్టమో ఏం జరిగిందో తెలియదు, ఈ వెనకాల ఎటువంటి గూడుపటం జరిగిందో తెలియదు, కానీ అక్కడ నుంచి ప్రమోట్ చేయబడి వైస్ ప్రిన్సిపాల్ నుంచి ప్రిన్సిపాల్గా ప్రమోట్ చేయబడి ఇక్కడ కాలేజీకి ఇతను ప్రమోట్ చేయబడ్డాడు. యాజ్ ఏ ప్రిన్సిపాల్గా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో కొత్త ప్రిన్సిపాల్ అపాయింట్ అయ్యాడు. ఆయనే సందీప్ ఘోష్. ఇక్కడ సందీప్ ఘోష్ అపాయింట్మెంట్ అయిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి ఆల్రెడీ అదే కాలేజీలో ఈ సివిక్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి పబ్లిక్ ఏమనుకుండేవారంటే యాజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ లాగా ఇతను టీషర్ట్ వేసేవాడు, దాని మీద కేపీ అని ఉండేది. కేపీ అంటే కలకట్టా పోలీస్ అని. అతను వాడే బైక్ మీద కేపీ అని ఉండేది అంటే కలకట్టా పోలీస్ అని. అతను వాడే హెల్మెట్ మీద కేపీ అని ఉండేది అది కలకట్టా పోలీస్ అని చెప్పి టోటల్గా ఒక సివిక్ వాలంటీర్ నుంచి తను పూర్తి స్థాయిలో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అన్నట్టుగా పూర్తి ప్రజలు గుర్తించారు తప్ప ఇతను సివిక్ వాలంటీర్ అనే విషయం మర్చిపోయారు. 2019 నుంచి 2021 వరకు మొత్తం 3 సంవత్సరాల్లో. మీరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గూస్ పంప్స్ వస్తున్నాయి సార్. బాబోయ్, అంటే ఎంటైర్ సిస్టమ్ని ఒక సివిక్ వాలంటీర్ అతని చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా నడిపించి ఇక్కడ దాకా వచ్చాడు అనేటువంటి విషయం, పాపం ఎప్పటికీ పండిపోతూనే ఇక్కడ దాకా వచ్చేసింది సార్. అసలు కమింగ్ టు డాక్టర్ సందీప్ ఘోష్. సందీప్ ఘోష్ 2021లో ఇక్కడ అపాయింట్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా అతను చేసిన పని ఈ కాలేజీ యొక్క రెనోవేషన్ చేశాడు. కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈయన కొంత ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్స్ ఇచ్చే సమయంలో ఇతనికి 297,36,000 రూపాయలు ఆ రెనోవేషన్ జరిగిన బిల్డింగ్గా ఇతను ఖర్చులు లెక్క చూపించడం జరిగింది. కానీ ఇదే సమయంలో నేషనల్ మెడికల్ కాలేజీకి ఇచ్చినటువంటి రెనోవేషన్ బిల్డింగ్, అక్కడ కూడా సేమ్ ఇదే బెంచెస్, ఇదే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ తోటి అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు కేవలం 46,00,000 రూపాయలతో కంప్లీట్ చేస్తే ఇతను 297,300 రూపాయలతోటి ఇతను బిల్స్ చూపించడం జరిగింది. ఆ కాలేజీలో అప్పటికే అక్తర్ అలీ డిప్యూటీ సూపరింటెంట్గా 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అక్తర్ అలీ ఇమీడియట్గా దీని మీద ఏదో జరిగిందని చెప్పి అతను ఫస్ట్ దీన్ని సస్పెక్ట్ చేశాడు. ఇమీడియట్గా సందీప్ ఘోష్తో మాట్లాడి కాలేజీలో అక్రమాలకు స్టార్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు పద అని చెప్పి హెచ్చరించడం జరిగింది. కానీ డిప్యూటీ సూపరింటెంట్ కన్నా ప్రిన్సిపాల్ పోస్ట్ ఎక్కువడం వల్ల అక్తర్ అలీ యొక్క నోరు మించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్దే ప్రధాన పాత్ర జరిగింది. ఇక మెల్లగా తన అక్రమాలు సందీప్ ఘోష్ అక్కడి నుంచి ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ముఖ్యంగా బీఎండబ్ల్యూ అంటే బయలాజికల్ వేస్ట్ మెటీరియల్. ఈ బయలాజికల్ వేస్ట్ మెటీరియల్ అంటే కాలేజీలో ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి 2 రకాల వేస్టేజ్లు ఉంటుంది. రెగ్యులర్ వేస్టేజ్ ఉంటుంది, బయలాజికల్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. బయలాజికల్ వేస్ట్ మెటీరియల్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పబ్లిక్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిన సిరంజిలు కానీ, యూజ్ చేసిన గ్లౌసెస్ కానీ, యూజ్ చేసిన టోటల్ యూజ్ చేసిన మెటీరియల్స్ ఇవన్నింటిని కూడా డిస్పోజల్ చేయడానికి హాస్పిటల్ నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హూగ్లీకి దగ్గరలో ఉంటే ఒక డంప్ యార్డ్లో వీటిని అంటే ఎవరు చూసినా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వాటిని పూర్తిగా ఒక టెన్ ఫీట్స్ గోయితవి అందులో పాతియాలని చెప్పి ఒక పాలసీ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఏం చేశాడంటే ఈయన ఆ బయలాజికల్ వేస్టేజ్ ఎంత వెళ్తుందని కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. కానీ బయలాజికల్ వేస్ట్ ఏం చేసేవాడంటే ఇతనికి ఈరోజు మన అయితే ఈ రిఫ్లెక్సింగ్ని ఎవరైతే అరెస్ట్ చేయబడ్డాడో అతనికి ఈ మొత్తం మెటీరియల్ అమ్మేవాడు కాలేజీలో. వేస్టేజ్ చేసి వేస్టేజ్గా పారేయకుండా దాన్ని అమ్మి ఆ వచ్చినటువంటి సొమ్ములో 20% ఆఫ్ అమౌంట్ స్ట్రైట్ అవి ఈయన అకౌంట్లో పడేట్టుగా ఇతను అక్కడ ఉన్న టెండర్తో ఇతను లాలిచ్చి పడ్డాడు. ఈరోజు సందీప్ ఘోష్తో పాటు అరెస్ట్ అయినటువంటి 3 వ్యక్తుల్లో 2 రిఫ్లెక్సింగ్, 1 సుమన్ బాజ్రా. ఆ సుమన్ బాజ్రా అనే వేడు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా మనకి విషయాలు తెలుస్తున్నాయి.
అక్కడ జరిగింది. అతనికి మెడికల్ షాప్ ఉండేది సుమన్ బాజులకి, హౌరాకి దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో ఇది ఒక మెడికల్ షాప్ ఉండేది. ఆ మెడికల్ షాప్కి ఇతను ఈ యొక్క బయలాజికల్ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా సప్లై చేసేవాడు. అయితే దీని మీద కూడా అక్తర్ అలీ ఎంక్వైరీ చేశాడు, లెక్కలు తీసుకొచ్చాడు. ఈ లెక్కలు మిగిలిన కాలేజెస్తో కంపేర్ చేస్తే సేమ్ బెడ్స్, ఇక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఎంత బెడ్ కెపాసిటీ ఉందో, నేషనల్ మెడికల్ కాలేజీలో ఎంత బెడ్స్ కెపాసిటీ ఉందో సేమ్ ఉండేటప్పుడు ఇతను లెక్కలు తప్పుగా చూపించాడని లెక్కలు తెలుస్తాయి. ఆ లెక్కలు మీతో వివరించుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో బయలాజికల్ వేస్ట్ మెటీరియల్ 155,650 కిలోలు వస్తే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మాత్రం 49,044 కిలోలుగా చూపించడం జరిగింది. ఈరోజు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లెక్కల తేడా మీద ఆయన ఇంటరాగేట్ చేస్తున్నారు. అంత మిగిలిన వేస్ట్ మెటీరియల్ ఎక్కడికి వెళ్ళింది అంటే, ఈరోజు ఎవరైతే సుమన్ బాజరా అని చెప్తున్నారో అతని యొక్క మెడికల్ షాప్లోకి వెళ్ళి దీన్ని పక్కకు ట్రాక్ పట్టించడం జరిగింది. సుమన్ బాజరా జరిగినటువంటి విషయంలో అంటే సందీప్ ఘోష్ యొక్క అక్రమాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇట్లా సందీప్ ఘోష్ ఇట్లా చేస్తుండగా ఈయనకి ప్యారలల్గా ఏం చేశాడు, ఆయన క్లోజ్గా ఉండేవాడు ఈ సంజయ్ రాయ్ ఎట్లా కవర్ చేసి వచ్చాడంటే, ఒకసారి సంజయ్ రాయ్ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఆక్సిజన్స్ అందజేస్తుంటే అక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలు ఎవరైతే వచ్చి వెళ్తుంటారో వాళ్ళని ప్రిస్క్రిప్షన్ మీద ప్యాడ్స్ మీద ఆ ప్రిస్క్రిప్షన్ రాసే విధానం కూడా రైడింగ్ కూడా హెల్పర్గా ఇతను ఎవరు చేసేవాడు. సంజయ్ రావు ఒకసారి వచ్చినట్టు అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని వాళ్ళతో టాక్స్ చేసి వాళ్ళతో వాట్సాప్ చాట్ చేస్తూ వాళ్ళని హెరాస్మెంట్ చేసేవాడు, వాళ్ళని పక్కలోకి పిలిచేవాడు, వీలైతే వాళ్ళ ఆఫీసర్స్ కూడా సప్లై చేసేవాడు. అందుకనే సంజయ్ రావు చేసిన అక్రమాలు కూడా మేనేజ్మెంట్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళింది. ఒకసారి 2023 మార్చిలో ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి చిన్న పిల్లని ఎత్తుకుని ఎమర్జెన్సీ వారి దగ్గరకు వచ్చినప్పుడు ఇతను ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చాలా బాగుందని ఆ అమ్మాయి యొక్క నెంబర్ తీసుకొని చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి యొక్క పేరు ఎక్కడ కూడా రాయలేదు, కానీ టోటల్గా సర్వీస్ అంతా ఇస్తూ మెడిసిన్స్ ఇవ్వడం, టోటల్గా తనే టోటల్ కేర్ టేకింగ్ తీసుకుని ఆ అమ్మాయికి ప్రపోజల్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇతని మీద సెంటర్ లాల్ బజార్లో ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సంజయ్ రాయ్ మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశారు. ఇప్పటివరకు సంజయ్ రాయ్ మీద 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ టైం వాళ్ళ మదర్ని పెట్టిన ఒక కంప్లైంట్, ఈ అమ్మాయి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వాడినటువంటి ఈమె పెట్టిన మరొక కంప్లైంట్. ఆల్రెడీ సివిక్ వాలంటీర్గా రూల్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తి కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న వ్యక్తి కానీ సివిక్ వాలంటీర్గా పనిచేయకూడదు. అయితే అప్పటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ పెద్దగా న్యూస్ కూడా పడింది. అప్పటి కలకత్తాలో టైమ్స్ ఆఫ్ దీనికి సంబంధించి న్యూస్ 18 ఛానల్ కూడా ఒక ప్రత్యేకంగా రాయడం జరిగింది. అంటే సివిక్ వాలంటీర్స్ ఈ రకంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి కలకత్తాలో పతాక శీర్షికలు ఎక్కాడు సంజయ్ అప్పట్లోనే. అయినప్పటికీ కూడా చూసి చూడనట్టుగా పోలీసు వాళ్ళు దీన్ని మొత్తం తీసుకొచ్చి వాళ్ళు ఇంటరాగేషన్ పిలిచారు. ఎప్పుడైతే సంజయ్ రాయ్ ఇంటరాగేషన్కి వెళ్ళాడో మొత్తం ఈయన చరిత్రను చూశారు, కానీ ఏం జరిగిందో తెలియదు. 2024 మార్చిలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజే కానీ పోలీసులు ఆ చర్య తీసుకుంటే బహుశా ఈ సిస్టమ్ ఈరోజు ఒక అమ్మాయి బలైపోయే అవకాశం కూడా లేదు. 2024 మార్చిలో పోలీసులు ఆ రోజు చేసినటువంటి చూసి చూడనట్లుగా సంజయ్ రాయ్ మీద చేసినటువంటి ఒక చూసి చూడటం విడిచిపెట్టడం వల్ల ఈరోజు ఇంత ఘోరం జరిగింది. చూస్తూ ఒక అమ్మాయిని పూర్తిగా ఈరోజు ఒక ట్రైనింగ్ డాక్టర్ని ఒక భవిష్యత్తు అమ్మాయిని ఈరోజు చేజేతులారా ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఇది సంజయ్ రాయ్ యొక్క విషయం. ఇక సందీప్ ఘోష్ విషయానికి వస్తే సందీప్ ఘోష్ ఎలా ప్రవర్తించేవాడు, సందీప్ ఘోష్ యొక్క అక్రమాలు రోజురోజుకి ఎక్కువగా అవుతున్నప్పుడు సందీప్ ఘోష్ ఒకసారి సందర్భంలో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి రివర్స్ అయ్యారు. స్టూడెంట్స్ టోటల్గా రివర్స్ అయ్యారు. 2023 అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఒక్కసారి కాలేజీని ధర్నా చేసి ప్రొటెక్ట్ చేసి సందీప్ ఘోష్ గంటగా మాట్లాడడం జరిగింది. ఆ టైంలో సందీప్ ఘోష్ ఏం చేసేవంటే, ఎవరైతే ప్రొటెక్ట్ చేసిన స్టూడెంట్స్కి, ఎవరైతే ధర్నాలు చేసిన స్టూడెంట్స్కి థియరీలో పాస్ అయిన ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేశాడు. 100 మార్క్స్కి స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, 100 మార్క్స్కి థియరీలో 70 మార్క్స్ వచ్చిన ప్రాక్టికల్స్లో 12 మార్కులు 13 మార్కులతో ఫెయిల్ చేసేసాడు. ఇట్లాంటి కొంతమంది జీవితాలను అస్తవ్యస్తం చేశాడు. ఇక ఇదే కాకుండా మెయిన్ మెడికల్ స్టూడెంట్స్కి ఇంకొకటి ఉంటుంది, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వాళ్ళని తాత్సారం చేసేవాడు. ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ రాకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఇట్లా విద్యార్థుల జీవితాలతో తనకు ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ యొక్క జీవితాలని నిత్య నరకం చూపించేవాడు సందీప్ ఘోష్. ఒక్కొక్కటి వింటూ ఉంటే అంటే నరాలు అట్లా తెగిపోతూ ఉన్నాయన్నమాట. ఎంత నేర చరిత్ర ఉందా వీళ్ళ మధ్య అని చెప్పేసి. సందీప్ ఘోష్ యొక్క అక్తరాలీ చేసినటువంటి న్యూస్లో మెయిన్ ఏంటంటే, సందీప్ ఘోష్ ఎప్పుడైతే విద్యార్థులు ధర్నాలకి స్ట్రైక్లు తిరిగారో ఇమీడియట్గా తన ప్రైవేట్ బౌన్సర్స్ని పెట్టుకున్నాడు. ఆ ప్రైవేట్ బౌన్సర్స్లో ఒక వ్యక్తి అఫ్సర్ అలీ ఖాన్. ఆ అఫ్సర్ అలీ ఖాన్ నిన్న సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అతనికి ఇద్దరు అంచులు ఉండేవారు, ఇద్దరు బాడీగార్డ్స్ ఉండేవారు. మూడో వ్యక్తిగా అతనికి సంజయ్ రాయ్ అతనికి ఉండేవాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకడు అఫ్సర్ అలీ ఖాన్, మరొక వ్యక్తి కాకుండా మూడో వ్యక్తిగా సంజయ్ రాయ్ ఉన్నాడు. అఫ్సర్ అలీ ఖాన్ అరెస్ట్ అయ్యాడు, సంజయ్ రాయ్ అరెస్ట్ అయ్యాడు, మూడో వ్యక్తి అనేది ఇప్పుడు అతన్ని కూడా కస్టడీలో తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు సిబిఐ వాళ్ళు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అండి ఇది. అంటే మీరు ఇందాక చెప్పింది ఇందాకటి నుంచి అంటే ఇన్ని రోజులు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో జరుగుతున్నటువంటి అన్నీ వీళ్ళు కల్ప్రిట్స్,
చాలామంది అంటే సందీప్ ఘోష్ చుట్టూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు సందీప్ ఘోష్ చేసేటువంటి అక్రమాలు దాంతోపాటు నేర చరిత్రకి వీళ్ళు చుట్టుపక్కలుండి దాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట. ఇక చివరి పాయింట్కి వస్తే నాగరాజు గారు, ఇక్కడ కాలేజీలో MBBS 5.5 ఇయర్స్, 5.5 ఇయర్స్ అయిన తర్వాత 2 ఇయర్స్ పాటు MD కానీ MS కానీ చేస్తారు. ఇక్కడ MBBS కంప్లీట్ అయిన తర్వాత MD కానీ MS చేయడానికి ట్రైనింగ్ డాక్టర్స్ అంటారు, వాళ్ళని సిట్టింగ్ డాక్టర్స్ అంటారు. ఇప్పుడు ఎవరైతే మన విక్టిమ్ అయినటువంటి మన అభయ అని చెప్పామో ఆ అమ్మాయి ఇక్కడ ఎంటర్ అయింది, వీళ్ళని కూడా 5.5 ఇయర్స్ MBBS చేసిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఏ రకంగా చేశాడు, వాళ్ళని ఏ రకంగా టార్చర్ చేశాడు, చిట్ట చివరగా మనకు అభయ అన్నటువంటి ఈ అమ్మాయి ఈ దారుణానికి ఎట్లా బలైపోయింది అన్నది మనం సెకండ్ ఎపిసోడ్లో మాట్లాడదాం. డెఫినెట్గా అండి, నేర చరిత్ర పార్ట్ 2 దీనికి సంబంధించింది. వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్, బట్ దీనికి సంబంధించింది మాత్రం మీరు ఒక్కొక్క విషయాలు బయటికి ఈ నిజాలన్నీ బయటికి రావటం, దీనికి సంబంధించినటువంటి వాటిలో కొన్ని క్లారిటీలు రావటం, ఒక మంచి కోసమే అంటే దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి దాంట్లో ఈ విషయాలన్నీ పార్ట్ 2లో దీనికి సంబంధించినటువంటి అంటే ఆ ఎంటర్ తర్వాత, ఎంట్రీ అయిన తర్వాత, అభయ ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.